భువనేశ్వర్ ఈశాన్య ప్రాంతంలో ఉన్న ఒరిస్సా యొక్క రాజధాని. అలాంటి భువనేశ్వర్లో సుమారు 500 పైగా పురాతనమైన దేవాలయాలు కలవు. వాటిలో ఒక ప్రత్యేకమైన దేవాలయాన్ని ఈరోజు మనం సందర్శించబోతాం. ఇందుకోసం మనం భువనేశ్వర్ నుంచి సుమారు 14 కిలోమీటర్లు ప్రయాణించి హీరాపూర్ అనే గ్రామానికి చేరుకుంటున్నాం. ఇక్కడ ఉన్నదే 64 యోగినీల దేవాలయం. మనం చేరుకున్నాము హీరాపూర్. ఈ దేవాలయం 9వ శతాబ్దంలో భూమా రాజవంశానికి చెందిన హీరాదేవి అని రాణి చేత నిర్మించబడింది. 64 యోగినీలు అంటే వీళ్ళు తాంత్రిక విద్యలకు పెట్టింది పేరు. దేశం మొత్తం మీద 4 చోట్ల ఈ విధంగా యోగిని దేవాలయాలు ఉన్నాయి. ఈ 64 యోగిని దేవాలయాలన్నీ ఇలా వృత్తాకారంలో ఉండి ఏ విధమైన పైకప్పు ఉండదు. మధ్యప్రదేశ్లోని గ్వాలియర్ దగ్గర ఉన్న మొరేనా అతిపెద్ద యోగిని దేవాలయం. దాన్ని ఆధారంగా చేసుకుని మన దేశంలో పార్లమెంటు భవనాన్ని నిర్మించారు. అయితే మనం చూస్తున్న ఇప్పుడు హీరాపూర్లోని యోగిని దేవాలయం భారతదేశంలోని మొట్టమొదటి అతి పురాతనమైన యోగిని దేవాలయం. ఈ యోగిని దేవతల గురించి మరియు వాటి తాంత్రిక విద్యల గురించి మనకి స్కంద పురాణంలో చెప్పబడింది. వీరిని మహాదేవి, మహామాయ అని కూడా పిలుస్తారు. యోగిని అనే పదం సంస్కృత పదం. దీని అర్థం యోగా ద్వారా ఇంద్రియాలను ఎలా నియంత్రించాలో తెలుసుకున్న వారే ఈ యోగినులు. ఈ 64 యోగినులు దేవాలయంలో వృత్తాకారంగా ఉండి ఒక్కొక్క దేవత ఒక్కొక్క వాహనాన్ని కలిగి ఉంటుంది. ప్రధాన మూర్తి దుర్గామాత రాక్షసుని సంహరించి చేతిలో తలని పట్టుకున్నట్టుగా మనకి ఆగిపిస్తుంది. ప్రతి యోగిని మానవుల యొక్క లక్షణాలు, కోరికలు, భావోద్వేగాలు మరియు వ్యక్తిత్వాన్ని సమతుల్యం చేయడానికి దోహదపడే విధంగా ఉంటాయి. ఈ దేవాలయాలన్నీ వృత్తాకారంలోనే ఉంటాయి. ఇవి కుండలీ శక్తిని సమతుల్యం చేయడానికి, గ్రహాల శక్తిని సమలేఖనం చేయడానికి ఉపయోగపడతాయని వీరి భావన. ఈ యోగినులను ఆరాధించే వారి యొక్క శక్తివంతమైన మంత్రం ఓం హ్రీం శ్రీం క్లీం ఐం యోగినియే నమః. ఈ 64 యోగిని దేవతల్లో 8 దేవతలను మాతృకలుగా భావిస్తారు. అవి బ్రాహ్మణి, వారాహి, వైష్ణవి, ఇంద్రాణి, చాముండి, మహేశ్వరి, కౌమారి, నృసింహి. 15వ శతాబ్దంలో బెంగాల్కి చెందిన సుల్తాను ఈ దేవాలయం మీద దాడి చేసి పాక్షికంగా ధ్వంసం చేయడం జరిగింది. ఈ దేవాలయంలోని దేవీ దేవతల శిల్పాలు జీవం ఉట్టిపడే విధంగా మనకు అనిపిస్తాయి. దేవాలయం యొక్క శిల్పకళ మరియు వాస్తుకళ తాంత్రిక విద్యానుసారం నిర్మించబడినవి. అందుకే ఈ ఏ యోగిని దేవాలయానికి పైకప్ అనేది ఉండదు. ఖచ్చితంగా ఈ దేవాలయాలు వృత్తాకారంలోనే ఉంటాయి. ఇదండి తాంత్రిక శక్తులకి నెలవైన యోగిని దేవాలయం యొక్క విశేషాలు. మీరు ఎప్పుడైనా ఒరిస్సా సందర్శించినప్పుడు భువనేశ్వర్కి కేవలం 14 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ హీరాపూర్ 64 యోగిని దేవాలయాన్ని ఖచ్చితంగా సందర్శించండి. ఇలాంటి మరెన్నో ఆసక్తికర విశేషాల గురించి నా ఛానల్ని వీక్షిస్తూ ఉండండి. వీడియో చూసినందుకు ధన్యవాదాలు. భారత సాంప్రదాయాలు వర్ధిల్లాలి.